కంట్రీ ఇండియా మొత్తం పోద్ది, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపూనాడు. అలగపూనప్పుడు నువ్వు అలగపూనుతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సినోడు. 16 ఓట్ల ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నైట్ మహాత్మా గాంధీ వల్ల ఎవరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉప ప్రధాని అయ్యాడు, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అయ్యాడు. దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు ఆయన. నెహ్రూ షాక్. ఓకే డూ ఇట్ అన్నాడు ఆయన. ఎస్ అని, మిస్టర్ పటేల్ కాశ్మీర్ జోలికి పోకు, కాశ్మీర్ నాకు వదిలే అన్నాడు ఆయన. వై? ఇంకన్నీ మీకు తెలుసు, అది పెద్ద సినిమా, మళ్ళీ ఏటగారు ఒక సినిమా చేస్తాడు ఆయన, అల్లూరు గారు తీస్తారు లేకపోతే రైట్. అప్పుడు మీరు నమ్మండి మిత్రులారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సుద్దాల అశోక్ గారు ఏం రాశాడు, ఈ తమ్ముడు భీమ్ ఏం పాటలు మ్యూజిక్ చేశాడు, భారతీ భారతి ఉయ్యాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు, ఏ గొప్ప మ్యూజిక్ ఇచ్చావే భీమ్, నీ జన్మ ధన్యం, తెలంగాణ రజకార్ మామూలు సినిమా కాదు ఇది, సెబాస్ మ్యూజిక్ రైట్. నిజంగా నాకు ఎక్కడ అనిపిస్తుంటే గూడూరు నారాయణ రెడ్డి గారు, ఈ బిలాంగ్స్ టు బీజేపీ రైట్. ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్ర జెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకుడు, చిన్న పీకుడు కాదు పెద్ద పీకుడే, కాబట్టి వాళ్ళని ఎందుకు మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా, సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి తెప్పేది సినిమా, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు, సత్యం జనాన్ని చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం అసామాజిక కాదు, నిజంగా గట్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు అసమానట్టు నిజంగా గట్స్ కావాలి. వై గట్స్ ఎందుకు కావాలంటే, స్వతంత్రం వచ్చిన నాడైనా మీరు నమ్మండి తెలంగాణ సెప్టెంబర్ 17 విలీనం చేద్దామా విమోచనం చేద్దామా దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఈవేళ బీజేపీ వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు రూల్ చేస్తున్నారండి. అలాంటి రజాగారు సినిమా ఈవేళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం, బికాజ్ ఇందాక ఇంద్రజు గారు అన్నారు మంచి మాట, దిస్ నాట్ యాంటీ ముస్లిం ఫిలిం రైట్, సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కషమ్ రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు బ్రహ్మాండమైన యాక్టర్ని ఏటగారు పెట్టాడు ఆయన. శభాష్ అచ్చు అలాగే ఉన్నారు వాళ్ళు. శభాష్ క్యారెక్టర్ ఫిట్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. మీరు నమ్మండి మిత్రులారావు, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ వందే మాతృ ఉద్యమం కానీ బీభత్సంగా సాగుతున్న రోజుల్లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇషాక్కడు నిజాం స్టేట్ అయిపోద్దు ఉత్తవాటు డూ. ఈవేళ రెండు కళ్ళ సిద్ధాంతం అని మనం చెప్పుకుంటాము చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు, హీ వాంట్స్ సేవ్ హిస్ కింగ్డమ్. దానికోసం అప్పుడు ఏం చేశాడంటే, ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీని. దానికి నాయకుడు ఎవరండి? మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాశిమ్ రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు, దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాశిమ్ రజ్వీని పిలిపించి నా సామ్రాజ్యాన్ని కాపాడు ఏం చేస్తావు చెయ్యన్నాడు ఆయన. అప్పుడు ఆయన రజాకార్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాటి మీనింగ్ ఆఫ్ రజాకార్, ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు, వర్ది పరిరక్షక ఆఫ్ ముస్లిమ్స్, ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకార్ని మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ద కేమ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ, ఈ ప్లేస్ నుంచి 2 లక్షల మంది రజాకారులు. అక్కడి నుంచి రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు ఆ రోజుల్లో, ఆ 10 ఏళ్లలో ఈవేళ తెలంగాణ గుండెకాయని ఎలా గుణపాలతో గుచ్చారు, తెలంగాణ గుండెల మీద ఎలా కుంపట పేల్చారు, తెలంగాణ తెలని భాషని సంస్కృతిని సమస్తాన్ని కూడా ఎలా పిప్పు చేశారు అనేది మన తమ్ముడు అరాడి సినిమాలో చూపించాడు. అరాడి దశలో ఆ రజాకార వ్యవస్థ మీద ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే, ఇందాక మనం మంచి మాట చెప్పుకోవాలి, గూడూరు నారాయణ రెడ్డి గారు ఇది నిజంగా యాంటీ ముస్లిం ఫిల్మ్ కాదు, గుర్తు పెట్టుకోండి.
ఆ రోజుల్లో కాశీం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాజు వీరుడు, సూరాజు సూర్యుడు, గ్రేట్.